പ്ലീസ് ലൈക്ക് ആൻഡ് സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ ഫോർ ഫർദർ അപ്ഡേറ്റ്സ്. ഒരു ഐതിഹ്യം దానికే ఆయన పంచముఖుడు అవుతాడు. అప్పటి నుంచే పంచముఖ ఆంజనేయుడు అనేటటువంటి పేరు వచ్చిందనమాట. దాన్ని ఆర్పి మైరావణుని చంపడం జరుగుతుంది. ఇది లక్ష్మణరావు గారు అనేటటువంటి మహానుభావుడు వేదిక మీద చూస్తుంటే ఆయన నిజంగానే ఆంజనేయుడు అనుకునేవాడు. ఇంతే ఉండేవాడు, నీ అంతే ఉండేవాడు ఆయన. అప్పుడు నాడు అంటూ ఆయన జంప్ చేస్తూ ఆ మైక్ ముందర చేస్తుంటే అత్యద్భుతంగా ఉండి ఎన్ని వన్స్ మోర్లు పాడేవాడు. వీడి ఊపిరంతా, వీడెంత, ఆ రాగం ఎంతసేపు పాడాడు, ఎక్కడ గుర్తుపెట్టుకున్నాడు ఈ పద్యాన్ని? ముఖే ముఖే సరస్వతి అంటే ఇదేనాయనా? ఎంత వివరంగా నువ్వు చెప్పకపోతే అసలు ఈ పాడుతో తీయగానేది ఉండేదాన్ని. ప్రతి విషయం ఇంత వివరంగా ఇప్పుడు నాకు చాలా కనిపిపోయింది. నాకు నిజంగా ఈ కథ ఏమీ తెలియదు అసలు. నన్ను సంతోషం రా. థ్యాంక్ యూ సో మచ్. అద్భుత. ధన్యవాదాలు సార్. స్వామి హనుమంతుని స్వామి కోతి రూపంలో ఉంటాడు కదా, ఆయన అక్కడి నుంచి వెళ్తే ఎలా వెళ్తాడు? ఆ పద్ధతిలో వెళ్ళి చూద్దాం. వాడి ఫేస్ కూడా అలాగే పెట్టాడు వాడు. హనుమంతుల వారు కోతిలాగా వెళ్తారు. ఎలా వెళ్తారంటే వాడు కోతి శాస్త్రాలు చేసి ఉండొచ్చు.